గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో వీక్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈ మార్నింగ్ మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ అరౌండ్ 75 పాయింట్స్ డౌన్. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా టెక్ స్టాక్స్ లో ఒక భారీ సెల్లింగ్ చూసాం మనం. మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా 4-5% నష్టాలతో ముగిశాయి. సో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అలాగే జాబ్ లాసెస్ సంబంధించి అంటే వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ సంబంధించిన నెగిటివ్ డేటా కావచ్చు. 1.46 మిలియన్ జాబ్లెస్ క్లెయిమ్స్ యుఎస్లో రావడంతో కొంత మార్కెట్ అంచనా వేస్తుందని కంటే ఎక్కువ క్లెయిమ్స్ వచ్చాయని ఒక డిసప్పాయింట్మెంట్ మార్కెట్స్లో గమనించాం. సో మన మార్కెట్స్ ఆఫ్ కోర్స్ 4 మంత్స్ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు. గోల్డ్ ఈజ్ నౌ ఎట్ 50,700, 24 క్యారెట్ గోల్డ్ నిన్న ట్రేడ్ అయిన లెవెల్ ఇది. అలాగే సిల్వర్ 61,000 లెవెల్కి వెళ్ళింది. అండ్ జూలైలో, ఒక్క జూలైలో అంటే ఈ నెలలోనే సిల్వర్ ప్రైసెస్ 24% పెరిగాయి. సో సిల్వర్ ఐ థింక్ 2011లో 75,000 రూపీస్ పర్ కిలో పలికింది ఆ టైంలో, యూరోజోన్ క్రైసిస్ టైంలో. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ అదే దిశగా వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. సో ఈసారి 75,000 టచ్ చేస్తుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అండ్ గోల్డ్ ఆఫ్ కోర్స్ మనం పదే పదే అనుకుంటుందే. సో ఈ రెండు ప్రెషస్ కమాటీస్ ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఎఫ్ఐఐస్ అయితే మన మార్కెట్స్ పట్ల బుల్లిష్గా ఉన్నారు. లాస్ట్ 4 డేస్లో ఆర్ 5 సెషన్స్లో ఆల్మోస్ట్ $1 బిలియన్ వర్త్ స్టాక్స్. నేను కూడా 1700+ క్రోర్స్ ఆఫ్ బయింగ్ క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఐస్ని చూసాం మనం. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీ ఈ నెలలో అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఈ వారంలో ప్రత్యేకించి మనం చూస్తే నిఫ్టీ 2.8% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 5% పెరిగింది. సో బ్యాంక్ స్టాక్స్ ఆఫ్ కోర్స్ ఇంకా క్యాచప్ యాక్ట్ అనేది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి ఈ 200-డే మూవింగ్ యావరేజ్ పరంగా చూస్తే చాలా గ్యాప్ కనిపిస్తుంది. ఇంకా నిఫ్టీ ఈజ్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ 200-డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీకి ఇంకా 3000 పాయింట్లు పెరిగితే కానీ 200-డే మూవింగ్ యావరేజ్ని రీచ్ కాలేదు. సో బట్ కొన్ని స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ ఇన్స్టాన్స్, రేపు రిజల్ట్ రాబోతోంది. సో ఒక డెలివరీ బేస్డ్ బయింగ్ ప్రతిరోజు ఐసిఐసిఐ బ్యాంక్లో. నిన్న కూడా 500 క్రోర్స్ వర్త్ బయింగ్ అనేది డెలివరీ పరంగా చూసాం మనం. సో అండ్ ఆఫ్ కోర్స్ రిలయన్స్ అవుట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతోంది. నిన్న మరొక గుడ్ ట్రేడింగ్ డే ఫర్ రిలయన్స్ చూసాం. సో కంటిన్యూస్ బయింగ్ అనేది రిలయన్స్లో ప్రతి డిప్లో, ప్రతి డిక్లైన్లో వస్తుంది. మేబీ ప్రాఫిట్ టేకింగ్ వస్తుంది అక్కడక్కడ, బట్ ప్రాఫిట్ టేకింగ్ వచ్చినప్పుడల్లా లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ కూడా మనం గమనిస్తున్నాం. సో రిలయన్స్ ఈ వారంలో 7.6% పెరిగింది. అలాగే లాస్ట్ 1 మంత్లో చూస్తే 20%, 3 మంత్స్ పెర్ఫార్మెన్స్ ఈజ్ అవుట్ స్టాండింగ్. 52% ర్యాలీ అనేది రిలయన్స్లో చూసాం. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ స్టాక్స్ లైక్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్, లైక్ ఫర్ ఇన్స్టాన్స్ ఈ మంత్లో, లాస్ట్ 1 మంత్లో మణపురం, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ మనకు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యాయి. లాస్ట్ 1 మంత్లో 16% రిటర్న్ ఇవ్వడం అనేది మనం గమనించాం. అలాగే ఇప్పుడు ఇన్వెస్టర్స్ పిఈ రేషియో కంటే కూడా ప్రైస్ టు బుక్ వాల్యూ దీన్ని గమనిస్తున్నారు లాస్ట్ సే 6 మంత్స్ నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈపీఎస్ ఎలాగూ అన్ఫోర్సీన్ లాసెస్ అనేది చాలా కంపెనీస్కి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ డిస్ట్రక్షన్ ఇన్ పిఈ అనేది పెద్దగా విచిత్రమే కాదు. బట్ అందుకనే ప్రైస్ టు బుక్ వాల్యూ ఎలా ఉందనేది ఎక్కువ మంది గమనిస్తున్న అంశం. ఈ విధంగా చూస్తే మిడ్ క్యాప్ కంపెనీస్లో క్యాస్ట్రాల్ ఇండియా, సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ 5 ఇయర్స్ యావరేజ్ ప్రైస్ టు బుక్ వాల్యూ కంటే కూడా చాలా కింద ట్రేడ్ అవుతున్నాయి. అటువంటి స్టాక్స్ మనకు లో బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తున్నాయి, లైక్ కార్బోరానమ్ యూనివర్సల్, క్యాస్ట్రాల్, సీసీఎల్ ప్రొడక్ట్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, ఇంజనీర్స్ ఇండియా, ఏరిస్ లైఫ్ సైన్సెస్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇలా ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్. వీటన్నిటిని మనం తర్వాత ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ మన వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మేబీ 9:30 తర్వాత మన ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ .in లో ఈ లిస్ట్ని మనం డిస్ప్లే చేద్దాం. సో ఇక రాబోయే సండే మళ్ళీ మనం వెబినార్ కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ వెబినార్ ఈసారి ఎక్కువగా కొత్త ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ మీద దృష్టి సారించబోతోంది, బోత్ టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ రెండింటిలో కూడా. సో ప్రత్యేకించి ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి వెబినార్స్లో కొత్త ఇన్వెస్టర్స్కి అవసరమైన మార్కెట్లో అసలు లాస్ట్ ఫ్యూ డికేడ్స్లో
మార్కెట్ గమనం జర్నీ ఎలా కొనసాగింది, అలాగే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ బుల్ మార్కెట్లో ఎందుకు మార్కెట్ బీటింగ్ రిటర్న్స్ అంటే మార్కెట్ సే నిఫ్టీ సెన్సెక్స్ 15% పెరిగాయి దానికంటే ఎక్కువ ఎందుకు మనం సంపాదించలేకపోతున్నాం ఆర్ కనీసం ఆ సమాన స్థాయిలో ఎందుకు సంపాదించలేకపోతున్నాం ఇలాంటి అంశాలు కొన్ని మనం ఇవన్నీ కూడా బిహేవియరల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి సో ఆ బిహేవియరల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ చాలామంది ఒక పర్సెప్షన్తో ఉంటారు ఫర్ ఇన్స్టెన్స్ ఫార్మా ఎఫ్ఎంసీజీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో చాలా పెరిగిపోయాయి కాబట్టి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయని ఆ కౌంటర్స్ దూరంగా ఉన్నారు కానీ లాస్ట్ వన్ మంత్లో మెజారిటీ ఆఫ్ ఈ రెండు సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్ 25 to 35% పెరిగాయి ఎస్పెషల్లీ ఫార్మా స్టాక్స్ అలాగే ఫార్మా షేర్లు అన్నీ పెరుగుతున్నాయి కదా అని కొంతమంది గ్లెన్మార్క్ ఉన్నారు సో అట్లాంటి వాళ్ళు గ్లెన్మార్క్లో లాస్ట్ వన్ మంత్లో 15% లాస్ వచ్చింది సో మార్కెట్స్ని అర్థం చేసుకోవడం మన వాళ్ళ కాదు ఇదేదో చాలా తెలివైన వాళ్ళకో లేకపోతే పంటర్స్కో సంబంధించిన మార్కెట్ అనుకుని కొంతమంది ఇలాంటి అనుభవాలతో దూరం అయిపోతుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎక్కడైతే సవాల్ ఉంటుందో ఆ సవాల్ని మనం టేకప్ చేస్తేనే ఆ రిస్క్ మనం తీసుకుంటేనే వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం డబ్బు సంపాదించగలుగుతాం దీన్ని మనం వెబినార్స్లో మాట్లాడుకోబోతున్నాం ఫర్ ఇన్స్టాన్స్ ఒక్కొక్కసారి సెక్టరల్స్ విత్ ఇన్ ది సెక్టర్ ఇన్వెస్టర్స్ ప్రిఫరెన్స్ మారిపోతూ ఉంటుందండి ఫర్ ఇన్స్టాన్స్ మనకు 1999 నుంచి 2014 వరకు చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దే హ్యావ్ గివెన్ సిమిలర్ రిటర్న్స్ రెండింటికి ఒక మంచి క్రేజ్ ఉండేది బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ ఆ 15 ఇయర్స్ అంటే 1999 నుంచి 2014 వరకు అరౌండ్ 4800% రిటర్న్ ఇస్తే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అంతే రిటర్న్ ఇచ్చింది బట్ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లో అండర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది లాస్ట్ 5 ఇయర్స్లో ఎందుకు అంటే మేబీ కేవీ కామత్ వెళ్ళిపోయిన తర్వాత పరిణామాలన్నీ చందా కోచర్ వ్యవహారం కావచ్చు ఇతరత్ర బ్యాంక్ అసెట్ పోర్ట్ఫోలియోలో వచ్చిన డిటరేషన్ కావచ్చు ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు వాట్ ఎవర్ బి ది రీజన్ మార్కెట్స్ హ్యావ్ గివెన్ ప్రిఫరెన్స్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో మనం లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే 2014 నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 105% రిటర్న్ ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ గివెన్ ఓన్లీ 38% సో ఇయర్లీ 7% రిటర్న్ మాత్రమే వచ్చిందన్నమాట సో ఇలాంటి అంశాల గురించి మనం వెబినార్లో మాట్లాడుకుందాం సో ఎస్పెషల్లీ న్యూ ఇన్వెస్టర్స్ న్యూ కమర్స్ ఇన్ టు ది మార్కెట్ ప్లీజ్ జాయిన్ అస్ ఇన్ ది వెబినార్ ఆన్ సండే పూర్తి వివరాలు ఎప్పుడు అనుకున్నట్లే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .inలో పొందుపరిచాం ఇక ఎల్నిస్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు సో 100 పాయింట్స్ నష్టంగా అనిపిస్తుంది మనకు ఎస్ఎక్స్ నిఫ్టీకి సంబంధించి సో చాలా వీక్ ఓపెనింగ్ చూడబోతున్నాం ఏమిటి ఎంత లాసెస్ డీపెన్ అవుతాయనుకుంటున్నారా లేకపోతే ఏదైనా డిక్లైన్స్ బై ఆన్ డిప్స్ అని అనుకుంటాం కదా అదేమన్నారా వస్తుంది అనుకుంటున్నారా ఎందుకంటే మరీ పనికి పోవాల్సిన సినారియో ఏం లేదు ఎందుకంటే ఇవాళ వీక్నెస్ ఏదైతే కనుక మన దగ్గర డిస్ప్లే అవుతుందో మార్కెట్ లో సబ్లెస్ క్లెయిమ్స్ ఎక్స్పెక్టేషన్స్ 1.3 మిలియన్ అయితే 1.4 మిలియన్ రావటం కరోనా స్ప్రెడ్ రైట్ మీ ఆడియో ఆడియో కట్ అవుతుందండి కుటుంబరావు హలో యా ఇప్పుడు కొంత బెటర్గా ఉంది అదేకంటే యుఎస్ మార్కెట్ చూస్తే కనుక నిన్న డౌ అండ్ నాస్డాక్ పడినా కూడా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉండే రసల్ ఇండెక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది అంటే ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కాస్త ప్రైజ్లీ గా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్ట్లీగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ అక్కడ కూడా తిరిగి స్మాల్ క్యాప్ వైపు షిఫ్ట్ అవుతున్నారని కనిపిస్తుంది అయితే ఓవరాల్ గా నిన్న వీక్లీ ఎక్స్పైరీ కూడా మన దగ్గర ఉండింది నిఫ్టీది అందుకని చెప్పేసి కూడా అనమాట కాస్త స్ట్రెంత్ కనిపించడం చూసాం మనం దాదాపు 80 పాయింట్స్ పై నిఫ్టీ పెరగటం బేసికల్లీ ఓన్లీ రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంకు ఎస్బీఐ కోటక్ బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ తోటి పెరిగింది రిలయన్స్ పెంచిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సింది కొంచెం ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ అవుతుందా రిలయన్స్ లో కూడా అని ఎందుకంటే కేవలం 8 సెషన్ లో 12 లక్షల నుంచి 13 లక్షలకి మార్కెట్ క్యాప్ క్రాస్ అయిపోయింది ఇట్స్ స్లైట్లీ మరీ ఓవర్ స్పీడ్ గా వెళ్తుంది ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ స్టాక్ ఇండియన్ ఫ్రాంక్ స్టాక్ అనుకున్నా కూడా కాస్త ఎక్స్పెన్సివ్ అవుతుందా చిన్న ఇన్వెస్టర్స్ చేతిలో నుంచి దాటిపోతుందా అనే ఫీల్ కూడా కొంచెం వస్తుంది మేబీ కాస్త కరెక్షన్ డ్యూ అని చెప్పేసి అనుకుంటున్నా అక్కడ అయితే ఒక పాజిటివ్ ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ దాదాపు 100 కోట్లు ఈ సంవత్సరమే చేసేటట్టు అనమాట నీతి ఆయోగ్ కి రోడ్ మ్యాప్ వేయమని కూడా చెప్పారు కాబట్టి అది మనకి మార్కెట్ లో కూడా పిఎస్యు స్టాక్స్ లో రిఫ్లెక్ట్ అవుతాము
సర్ప్రైజింగ్లీ పిఎస్యూ స్టాక్స్ చూస్తే కనుక 11 బ్యాన్ లిస్ట్ లో ఉంటే ఎఫ్ఎండ్ఓల స్టాక్స్, అందులో 3 పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అని సేల్, నాల్కో, బిహెచ్ఎల్. అంటే మోస్ట్ ఆఫ్ ద ఆపరేటర్స్ గవర్నమెంట్ మంచి రేట్ కి డిస్ఇన్వెస్ట్ చేస్తాయని పొజిషన్స్ బిల్డ్ చేసుకుని తగ్గించట్లేదు వాటిలో. అది అర్థం చేసుకోవాలి. ఎఫ్ఐఐస్ కూడా నిన్న ఫస్ట్ గా పర్చేజ్ చేశారు దాదాపు 1740 crores. ఓవరాల్ గా ఇవాళ కరెక్షన్ వస్తే కపుల్ ఆఫ్ ఇండెక్స్ స్టాక్స్ అనమాట కరెక్షన్ కి లోన్ అయ్యి కిందకి వెళ్ళచ్చు. బట్ రిజల్ట్స్ ఇవాళ ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ కనుక బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే కనుక మార్కెట్ లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి తిరిగి పెరగచ్చు. నిన్న ఏదైతే కనుక 11,200 పైన క్లోజ్ అయిందో ఒకసారి తిరిగి 11,100 ఆర్ 10,800 వరకు అనమాట బాగా డిపెండ్ గా కరెక్షన్ వస్తే కనుక అక్కడ వరకు వెళ్ళే పాసిబిలిటీ నెక్స్ట్ 1 వీక్ లో కనిపిస్తుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను, మరీ కంగారు పడాల్సిన అవసరం లేదు. బి గ్రూప్ కాస్త మోర్ యాక్టివ్ గా ఉండొచ్చు వాళ్ళ నుంచి, ఎందుకంటే కంటిన్యూస్ ఈ వీక్ లో మనం చూస్తే నెంబర్ ఆఫ్ స్టాక్స్ 20% ఆర్ 15% గెయిన్స్ ప్లస్ వచ్చింది, చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే ప్లే చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కరెక్షన్ స్టార్ట్ అయితే నేను అనుకుంటాం సెకండ్ రంగ్ బి గ్రూప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోకి షిఫ్ట్ అవుతారు. కాబట్టి వాటిలో ఆపర్చునిటీస్ కోసం చూడమంటాను. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా మన మిగతా ఇద్దరు అనలిస్టులు మాట్లాడదాం చిన్న విరామం తర్వాత. హైజెన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో స్టాక్ మార్కెట్స్లో ఆఫ్ కోర్స్ మనం ప్రతిసారి చూసినట్లే ఈసారి ర్యాలీలో కూడా చాలా పెన్ని స్టాక్స్ ఒక స్ట్రాంగ్ రిటర్న్స్ వాటిలో గమనిస్తున్నాం మనం. సో అటువంటి పెన్ని స్టాక్స్ అంటే సే 5 రూపాయల కంటే తక్కువ వాల్యూ ఉన్న షేర్స్ని మనం పెన్ని స్టాక్స్ అనుకుంటాం ప్రస్తుతానికి. సో అటువంటి కంపెనీస్ లైక్ సుజలాన్ ఎనర్జీస్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, జేపీ అసోసియేట్స్, వీటన్నిటికీ ఏమీ లేదు, అసలు జీరో వాల్యూ ఈ కంపెనీలది ఇప్పుడు. సో అటువంటి కంపెనీ షేర్లన్నీ మనం పెరగడం చూస్తున్నాం. జీరో రెవెన్యూస్ ఉన్న స్టాక్స్లో మనం ఒక ర్యాలీ అనేది చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ జైన్ స్టూడియోస్, ఈ కంపెనీ అసలు ఉందో లేదో కూడా తెలియదు. అండ్ లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కనుక చూస్తే 400% పెరిగింది. 80 పైసలు ఉన్న షేర్ ఇప్పుడు ఎంతో 3 రూపాయల చిల్లర ఉంది. సో ఇలాంటి స్టాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ కొత్తగా మార్కెట్లో ప్రవేశించే ఇన్వెస్టర్స్. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అసల్ గారు. సో ఏమిటి, నిన్న మార్కెట్లో మనం ఫార్మా స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. చాలా రోజుల తర్వాత దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్లో బయింగ్ చూసాం. మన లోకల్ కంపెనీస్ ఇన్క్లూడింగ్ మన లోకల్ కంపెనీస్ లైక్ దివీస్ ల్యాబ్స్, లేకపోతే లారస్ ల్యాబ్స్, ఇలాంటి గ్రాన్యూల్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా పెరగడం చూసాం. సో ఏంటి, ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ 1 or 2 డేస్ ఫినామినా అనుకుంటున్నారా స్టాక్ రొటేషన్ లాగా? నో, డెఫినెట్లీ కంటిన్యూ అవుతుందండి. అంటే ఇవాళ రేపు అంటే మండే కంటిన్యూ అవుతుంది అట్లా చెప్పారు. బట్ లాస్ట్ 1.5 మంత్ గా ఫార్మా స్టాక్స్ ఎక్సెప్ట్ స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్స్ బాగా రన్ అప్ అయినాయి. బట్ లాస్ట్ క్యాప్ డెఫినెట్లీ కరెక్షన్ కి గురయ్యే అండ్ డీసెంట్ కరెక్షన్ అయింది. మీరు దివి ల్యాబ్స్ ఇస్ డిఫరెంట్ కంపెనీ, ఇట్స్ ఏపీఐ కంపెనీ. బట్ సన్ ఫార్మా, లుపిన్, సిప్లా, క్యాడిలా, డాక్టర్ రెడ్డి ఇటువంటి అన్ని కూడా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్ లో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ అందులో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో మనం లాస్ట్ ఫ్యూ డేస్ కూడా చెప్తున్నాం, ఏదైతే ఒక స్ట్రాంగ్ యూనో ఫ్రంట్ లైన్ సెక్టర్ కరెక్షన్ ఆర్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉందో అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనాలని చెప్తున్నాం. అదే మనం స్టిల్ ఐ అగ్రీ విత్ యూ అండ్ ఐ ఇట్ విల్ కంటిన్యూ అండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఫార్మా స్టాక్స్ తిరిగి వైభవం వస్తుంది. నెంబర్ 2 మనం ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది రొజారియో. నిన్న లిస్ట్ అయింది మనం చూసాం, గతంలో కూడా చెప్పాం, ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ విత్ ఆల్మోస్ట్ 20 ఇయర్ ట్రాక్ రికార్డ్ అని. అలా మళ్ళీ దాని మూలం నిన్న మనకి కెమికల్ అండ్ ఫైన్ కెమికల్ స్టాక్స్ అన్ని కూడా లామినేట్ లోకి వచ్చాయి. లైక్ ఫైన్ ఆర్గానిక్స్ కానివ్వండి, గెలాక్టిస్ సర్ఫెక్టెంట్స్, ఇటువంటి అన్ని కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది మనం చూసాం. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా కొన్ని మంచి కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయండి. ఎందుకంటే గతంలో మనం చూస్తే ఇప్పుడు ఐఆర్సిటీసీ కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, యాపిల్ ఇండియా కానివ్వండి, రొజారియో, ఎస్బీఐ కార్డ్స్, ఇటువంటి క్వాలిటీ ఇష్యూస్ కి ఎక్కడైతే మంచి ఆదరణ వచ్చిందో ఐపీఓలో, అవి కొద్దిగా ప్రైస్ కరెక్షన్ అయ్యి ప్రైస్ బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత, ప్రైస్ డిస్కవరీ అయిన తర్వాత అటువంటి కొనాలని మనం గతంలో చెప్పాం. వి స్టిల్ కంటిన్యూ టు డూ ద సేమ్ థింగ్. సో డోంట్ చేస్ రొజారియో
ఈవెన్ టుడే బట్ కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత అది కూడా ప్రైమ్ సెక్టర్ లో ఉంది కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కాబట్టి ఐ థింక్ వన్ కెన్ స్టార్ట్ పికింగ్ అప్ అండ్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళది ఆల్మోస్ట్ కెపాసిటీ డబుల్ అవుతుంది సో ఇప్పుడు ఐపీ రేషియో వచ్చారని అనుకోకుండా వాళ్ళు గతంలో అనుకున్నది ఆల్మోస్ట్ ది వాంటెడ్ టు రేజ్ 700 crores అందులో ఆల్మోస్ట్ హాఫ్ రేజ్ చేశారు సో ఇట్ స్టిల్ హ్యాస్ వాల్యుయేషన్స్ అటువంటి కాన్సన్ట్రేట్ చేయమంటారు ఫార్మా అఫ్ కోర్స్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో దే కెన్ స్టిల్ బై ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ ఓకే అండి చాలా స్టాక్స్ మనకు ఫార్మా స్పేస్ లో ఎస్పెషల్లీ డీసెంట్ రిటర్న్స్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చాయి ఇన్ఫాక్ట్ లారస్ ల్యాబ్స్ లాస్ట్ వన్ ఇయర్లో 110% పెరిగింది గ్రాన్యూల్స్ ఇండియా 225% పెరిగింది అలాగే ఇప్కా ల్యాబొరేటరీస్ 91% పెరిగింది సో అలంబిక్ ఫార్మా 81% పెరిగింది ఆస్ట్రాజెనికా ఫార్మా 84% ఇలా మనకు అవుట్ సైజ్డ్ రిటర్న్స్ అంటాం వీటిని సో అటువంటి ఒక గొప్ప ర్యాలీ ఫార్మా స్టాక్స్ చాలా కాలం తర్వాత చాలా వ్యవధి తర్వాత దాదాపుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వేధించాయి ఇన్వెస్టర్లు అందరూ చీ ఫార్మా స్టాక్స్లు ఎందుకున్నారో బాబు అనుకునే పరిస్థితుల్లో థ్యాంక్స్ టు కరోనా నుండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ పెర్ఫార్మింగ్ బెటర్ నౌ గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ వసంతన సో ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇంట్రాడే ట్రేడింగ్ లో ఇవాళ ఐ థింక్ నిఫ్టీ మనం నిన్న ఎక్స్పైరీ ఏదైతే అనుకున్నాం ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్స్ తో బిహేవ్ చేసిందండి సో 11,100 కాల్ రైటింగ్ జరిగింది అనుకున్నాం ఆల్మోస్ట్ 11,200 అబోవ్ క్లోజ్ అయింది సో డెఫినెట్లీ ప్రాబ్లీ ఐ థింక్ ఇన్ టాండమ్ విత్ ఎఫ్ఐ డేటా నడుస్తుందని చెప్పొచ్చు బట్ సర్ప్రైజింగ్ 11,500 కాల్ లో ఎక్కువ బయింగ్ జరగడం విషయం సో ఎప్పుడైతే కాల్ లో బయింగ్ అవుతుందో ప్రాబ్లీ అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది సో నా ఉద్దేశంలో 11,500 మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 వీక్ వెళ్ళినా కూడా ఆశ్చర్యం ఎందుకంటే మనకు మార్కెట్ 150-200 పాయింట్స్ పడినప్పటికీ విదిన్ 1 or 2 డేస్ లోనే రికవర్ అవుతాయి సినారియస్ చూస్తాం బట్ కండిషన్ ఏంటంటే కనుక 10,933 కింద క్లోజ్ కావు కేసు ఒక 200-250 పాయింట్స్ పడినా కూడా క్లోజింగ్ బేసిస్ లో ఉండకూడదు అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే 10,745 కి మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ రావడం విషయం సో 10,950 అండ్ 750 మధ్యలో ఒక ప్యూర్ డిమాండ్ జోన్ గా మనం నిఫ్టీ చూస్తాం సో డెఫినెట్ గా బయోన్ టిప్స్ గా చెప్పుకోవచ్చు అండ్ ట్రేడర్స్ ఎవరు ఇస్తుంటారో 10,930 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి మేబీ 11,400 నుంచి 11,600 మధ్యలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది నా ఉద్దేశంలో 23,211 ఏదైతే మొన్న హై ఉందో అది దాటంగానే ప్రాబ్లీ 24,400 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇక్కడ నుంచి కూడా 1,400-1,500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఛాన్స్ ఉంది సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా 300-400 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి 22,417 ఏదైతే సపోర్ట్ ఉందో దట్ షుడ్ యాక్ట్ అస్ ఎ గుడ్ సపోర్ట్ అండ్ 22,300 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి అండ్ ఇప్పుడే మీరు చెప్పినట్టు ఫార్మా స్టాక్స్ లో రన్ అప్ కొనసాగుతుంది ఐ థింక్ వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇస్ నాట్కో అండి సో నిన్న 52 వీక్ హై హిట్ అవుట్ అని చేసాం మనం అరౌండ్ 738 దగ్గర సో ఒకసారి 740 అబో 1 or 2 డేస్ క్లోజింగ్ ఏంటి కనుక యాజ్ హై యాజ్ 900 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ సో నాట్కో ఫార్మాన్ అక్యుమిలేట్ చేయమని చెప్తారు మేబీ కరెక్షన్ లో అప్ టు 680 దాకా వచ్చే ఛాన్స్ ఉంది సో 50 రూపీస్ డిప్ లో 1 or 2 ప్రైస్ పాయింట్స్ లాంగ్ తీసుకొని 760 కింద స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ 3 మంత్స్ లో ఐ థింక్ ఆల్మోస్ట్ 900 దగ్గర టార్గెట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఓకే లాస్ట్ 3 ఇయర్స్ లో కూడా మనకు చాలా ఫార్మా స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఫర్ ఇన్స్టాన్స్ ఇప్కా ల్యాబ్స్ 3 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే 272% అలాగే ఆస్ట్రాజెనికా ఫార్మా 252% అఫ్కోర్స్ మెజారిటీ ఆఫ్ ది ర్యాలీ లాస్ట్ 1 ఇయర్ పీరియడ్లో వచ్చింది అంతకుముందు 2 ఇయర్స్ పీరియడ్ కంపేర్ చేస్తే బట్ 3 ఇయర్స్లో టాప్ గెయినర్స్ అమాంగ్ నిఫ్టీ 500 ఏంటి అంటే ఇప్కా ఆస్ట్రాజెనికా ఫార్మా అబౌట్ ఇండియా పిఎన్జీ హెల్త్ దివీస్ ల్యాబ్స్ ఇవి టాప్ 5 కంపెనీస్లో ఉన్నాయి సో విచ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ గ్రోత్ సిగ్నిఫికెంట్ రిటర్న్స్ మన లాస్ట్ ఫ్యూ వీక్స్లో ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్లో వెబ్సైట్లో దివీస్ గురించి అలాగే లారస్ గురించి మాట్లాడుకున్నాం వచ్చే మండే కూడా మరొక ఫార్మా కంపెనీ గురించి మాట్లాడబోతున్నాం మంచి ఆర్టికల్ రాబోతుంది సో డోంట్ మిస్ నెక్స్ట్ మండేస్ ఆర్టికల్ ఇన్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ .in కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కాలర్ హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి బెంగళూరు నుంచి అరగండి శ్రీనివాస్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఛానల్ అండ్ యువర్ ప్రోగ్రామ్ సార్ ఐ బిలీవ్ ఇన్ ద హోల్ ఇండియా దిస్ ఈస్ ద ఓన్లీ ప్రోగ్రామ్ విచ్ రియల్లీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ సార్ సో ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ ప్రోగ్రామ్ చేస్తున్నాను సో 2 క్వశ్చన్స్ సార్ ఒకటేమో బాలాగారి కింద లక్ష్మీ మిషన్ వర్క్స్ ఈ టైంలో పికప్ చేయొచ్చా అది 2000 నుంచి ఆల్మోస్ట్ 3000 కి వచ్చింది బట్ ఫండమెంటల్ గా ఇప్పుడు ఏమైనా పికప్ చేయొచ్చా అని ఇంకోటి హ్యావెల్స్ ఇండియా అది కొంచెం అప్ ట్రెండ్ చేసినట్టుంది డైలీలో సో రాజేంద్ర గారిని హ్యావెల్స్ చెప్పానండి సో వెల్ ఫస్ట్ బాలాగారు లక్ష్మీ మిషన్ వర్క్స్ గురించి చెప్పండి కంపెనీ
అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్స్టైల్ మెషినరీలో దే ఆర్ అమంగ్ ద టాప్ ఫైవ్, దే ఆర్ ఇన్ అమంగ్ ద టాప్ త్రీ. కాబట్టి ఏంటంటే మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ గా టెక్స్టైల్ పరంగా అంతగా బిజినెస్ అనేది పెరుగుదల కాలేదు ఇండియాలో, నెంబర్ వన్. ఎందుకంటే జనరల్ స్లో డౌన్ ఈవెన్ మనం అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా చూసాం. కాబట్టి ఇండియాలో ఎప్పుడైతే టెక్స్టైల్ బిజినెస్ గ్రో అవుతుందో లక్ష్మీ మిషనరీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి ఎస్పెషలీ లాస్ట్ 6 మంత్స్ లో ఈ లాక్డౌన్ మూలాన మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా జనాలు ఇంట్లో ఉండడం అండ్ దే ఆర్ నాట్ వేరింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ దే ఆర్ నాట్ షాపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాషన్. సో ఇది ఎప్పుడైతే పికప్ అవుతుందో లక్ష్మీ మిషన్ వర్క్స్ గతంలో అది ఆల్మోస్ట్ 9,000-10,000 దాకా కూడా వెళ్ళింది, 6-7,000 లో చాలా రోజులు ఉంది. అక్కడ నుంచి అరౌండ్ 2,000 దాకా పడి 3,000 వచ్చింది. కానీ కరెంట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ దే షుడ్ బై ఇట్ అండి. కొద్దిగా ఒక 3-1 or 2 క్వార్టర్స్ వెయిట్ చేసి 6 మంత్స్ అయిన తర్వాత కాస్త టెక్స్టైల్ ఈజ్ బ్యాక్ ఇన్ ద గేమ్ అన్నప్పుడు 1,000 రూపాయలు ఎక్కువైనా కానీ అక్కడ కొంటే కొద్దిగా ఫాస్టర్ రిటర్న్స్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇక్కడ నుంచి కొనుక్కోదలుచుకుంటే మాత్రం ఎస్ఐపి లో కొనుక్కోవచ్చు. రైట్, రాజేంద్ర గారు రెండు హెవెల్స్ లెవెల్స్ చెప్పండి. ప్రిపరేషన్ లో ఉండండి. ఐ థింక్ 3 మంత్స్ హై ఏదైతే ఉందో అది ఓవర్కమ్, ఐ మీన్ దాని పైకి ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో నా ఉద్దేశంలో అంటే బై ఆన్ డిప్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో 591 మనకి 200-డే మూవింగ్ యావరేజ్, అదేవిధంగా 581 ఇస్ అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్. సో 605 కరెంట్ మార్కెట్ పోయింది. 10-15 రూపీస్ డిప్స్ లో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు అండ్ 562 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి. అండ్ 647 బ్రేక్ అయింది అంటే కనుక యాజ్ హై అస్ 670-700 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 647 దగ్గర ఒక మేజర్ హర్డల్ కనిపిస్తుంది. ఓకే, నరసింహ మెయిల్ పంపించారు, ఆయన 650 షేర్లు ఎంఎండ్ఎం ఫైనాన్స్ కొన్నారట. ఏ ప్రైస్ లో అనేది మనకు రాయలేదు, 21st రోజు కొన్నారు. ఇవాళ ఇప్పుడు అమ్ముకోవచ్చా కుటుంబరావు గారు? అంటే ఆయన ఇప్పుడు అమ్ముకోవచ్చు, లోవర్ ప్రైస్ లోనే కొనుండొచ్చు అండి. బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ ట్రేడ్ అవుతుంది అండ్ బేసికల్లీ వీళ్ళకి సపోజ్ అంటే మైక్రో ఫైనాన్స్ అటు సైడ్ అనమాట ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి కంపెనీ ఇస్ బౌండ్ టు డూ వెరీ వెల్ అండ్ ట్రాక్టర్స్ ఓన్ ఫైనాన్సింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈసారి అని చెప్పేసి అని చెప్తున్నారు. స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. ఓకే, వెంకటాద్రి జీ ఎంటర్టైన్మెంట్ 190లో కొన్నారు, ఇప్పుడు 160కి వచ్చేసింది. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్తానండి. మొన్న 150 వరకు లో టెస్ట్ చేసి ఇప్పుడు ఆటోమేటిక్ రికవరీ వస్తుందన్నమాట. నిన్న వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ పెర్ఫార్మర్స్ కూడా, ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ తర్వాత మేబీ స్టాక్ అనమాట మైల్డ్ కరెక్షన్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఫ్రెష్ జర్నీ అప్వర్డ్స్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ మీడియా అని చెప్పేసి అని అంటాను. రైట్, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం సరిపోలేదు కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. మళ్ళీ ఆదివారం ఉదయం 8 గంటలకి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబినార్స్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.